వెల్కమ్ దిస్ ఈస్ డాక్టర్ అల్లాడి అంచయ్య సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ మనం ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పెషల్గా గ్రూప్ 2 అండ్ 3 ఎగ్జామ్లో ఎకానమీ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది అయితే ఈ 150 మార్క్స్ సంబంధించి బెస్ట్ స్కోర్ చేయడానికి క్వశ్చన్ అండ్ అనాలిసిస్ అంటే దిస్ ఈస్ కమ్స్ అండర్ ప్రాక్టీస్ సెషన్ అంటే ఇదంతా కూడా దిస్ కమ్స్ అండర్ ప్రాక్టీస్ సెషన్ అనమాట అంటే మనం ప్రాక్టీస్ ఎంత ఎక్కువ చేస్తూ ఉంటే అంత ఈజీగా మనము స్కోర్ పెంచుకునే అవకాశం ఉంటుంది అభ్యర్థులు చాలామంది కామెంట్ అదే సార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయండి అలాంటి ఒక టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు దానికి అనుగుణంగా ఒక చిన్న శాంపిల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను అంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్లో సులభతరం అవుతుంది ప్రజెంట్ ఎగ్జామ్ ట్రెండ్ మారింది గతంలో క్వశ్చన్ ఇచ్చేవారు 4 ఆప్షన్లు ఇస్తే దాంట్లో రైట్ ఆప్షన్ మనం ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు 4 ఆప్షన్స్ పైన గ్రిప్ రావాలి అలా అయినప్పుడే మనం ఈజీగా సునాయాసంగా ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది లెట్ అస్ డిస్కస్ ద ఫస్ట్ క్వశ్చన్ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేయబడిన ఉత్పత్తులకు నిర్ణయించే ధరను ఏమని పిలుస్తుంటారు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రొడ్యూస్డ్ కమోడిటీస్ ఆర్ ప్రొడ్యూస్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్డ్ బై ది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటాం అంటే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పిఎస్యు అంటాము వాటి ద్వారా ఉత్పత్తి చేయబడిన సంస్థలకు ధర నిర్ణయిస్తారు ఆ ధర పేరు ఏమిటి అని ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ వన్ ప్రభుత్వ ధర సెకండ్ పాలిత ధర 3 జారీ ధర 4 సేకరణ ధర దీని ఇంగ్లీష్లో పబ్లిక్ ప్రైస్ ఆర్ గవర్నమెంట్ ప్రైస్ అని పిలుస్తూ ఉంటారు సెకండ్ అడ్మినిస్టర్డ్ ప్రైస్ అని పిలుస్తారు అడ్మినిస్టర్డ్ థర్డ్ వన్ ఈజ్ ఇష్యూయింగ్ ప్రైస్ అని పిలుస్తూ ఉంటారు లాస్ట్ వన్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అంటే ఈ 4 అంశాలపైన నీకు ఫుల్ కమాండ్ ఉంటేనే రైట్ ఆప్షన్ చేస్తావు లేదా రాంగ్ అవుతుంది అంటే ప్రతి ఆప్షన్ పైన ఫుల్ కమాండ్ ఉండాలి అంటే ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే జాబ్ నేను డే 1 నుంచి చెప్తాను బేసిక్ నాలెడ్జ్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంటేనే జాబ్ వస్తుంది లేకపోతే రాదు ఇక్కడ ఫస్ట్ ఏంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేసే ఉత్పత్తి ఇది ఏ టాపిక్లోకి వస్తుందో చూడాలి ఫస్ట్ మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది దానికి అనుబంధంగా అగ్రికల్చర్ ప్రైస్ పాలసీ అని ఉంటుంది ఈ అగ్రికల్చర్ ప్రైస్ పాలసీలో అనేక రకాల ప్రైసెస్ ఉంటాయండి ఒకటి మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర మరొకటి ప్రొక్యూర్మెంట్ ప్రైస్ సేకరణ ధర సెంట్రల్ ఇష్యూయింగ్ ప్రైస్ కేంద్ర జారీ ధర నెక్స్ట్ అడ్మినిస్టర్డ్ ప్రైస్ చూడండి ఇక్కడ ఆల్రెడీ పీపీ వచ్చింది ఐపీ వచ్చింది ఏపీ వచ్చింది కొత్తగా ఎంఎస్పి ఉంది మరొకటి లెవీ ప్రైస్ అని పిలుస్తుంటాం ఇలా అనేక ప్రైసెస్ పైన నీ కమెంట్ ఉంటే ఆన్సర్ ఆటోమేటిక్గా గుర్తించవచ్చును ఒకసారి నేను దీన్ని డీటెయిల్డ్గా మీకు అనాలిసిస్ చేస్తానండి ఇది రైతాంగం అనుకో రైతాంగం రైతులు పంటలను వేయకముందు పంట వేస్తున్న కాలంలో జూన్ మంత్లో కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ పంటలకు ధరను ప్రకటిస్తుంది దాని పేరు మినిమం సపోర్ట్ ప్రైస్ ఈ ధరకు ప్రభుత్వం మీ యొక్క పంటలను కొంటుంది అని గవర్నమెంట్ గివ్స్ అష్యూరెన్స్ టు ఫార్మ్ సెక్టార్ ఆర్ ఫార్మర్స్ దట్ ప్రైస్ ఈజ్ నోన్ యాజ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఈ ప్రైస్ కంటే తక్కువ ధరకు ప్రభుత్వం కొనదు కొన్న వారిపైన యాక్షన్ తీసుకుంటారు అంటే ఇది మినిమం సపోర్ట్ ప్రైస్ దీన్ని భరోసా ధర అంటారు హామీ ధర అంటారు అష్యూరెన్స్ ప్రైస్ అనిపిస్తుంటారు నెక్స్ట్ ఇలా ప్రభుత్వం ప్రకటించడమే ఎంఎస్పి అయితే రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేసింగ్ ఆఫ్ దీస్ కమోడిటీస్ ఆర్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఫార్మ్ సెక్టార్ గవర్నమెంట్ డిసైడ్స్ ఏ ప్రైస్ దట్ ఈస్ కాల్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ దీని పేరు సేకరణ ధర రైతుల వద్ద నుంచి కొంటున్నప్పుడు ప్రకటించే ధర పేరు సేకరణ ధర ప్రకటించేది ముందస్తుగా హామీ ఇచ్చేది మినిమం సపోర్ట్ ప్రైస్ నెక్స్ట్ ప్రభుత్వం పంటలను కొనుగోలు చేసింది ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటలను ఉత్పత్తులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు బీపీఎల్ ఫ్యామిలీస్కి రేషన్ షాప్ ద్వారా అందిస్తుంది ఇలా కేంద్రము రాష్ట్రాలకు ఇస్తున్నప్పుడు లేదా కేంద్రము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగా సప్లై చేస్తున్నప్పుడు నిర్ణయించే ధర పేరు సెంట్రల్ ఇష్యూయింగ్ ప్రైస్ అని పిలుస్తారు లేదా సెంట్రల్ ఇష్యూ ప్రైస్ క్లారిటీ వచ్చింది మీన్ ఎంఎస్పి
ప్రొక్యూర్మెంట్ ప్రైస్, సెంట్రల్ ఇష్యూ ప్రైస్ క్లోజ్. మరి వాట్ అబౌట్ ఏపీ అడ్మినిస్టర్డ్ ప్రైస్? ఇది ఇది అండి, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఆ ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పత్తులు చేసినప్పుడు వాటికి ఒక ధరను ప్రకటిస్తారు. దాట్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ పాలిత ధర. పాలిత ధర. సో ఈ మొత్తం లెమాంగ్ దీస్ ఫోర్, విచ్ వన్ ఈస్ కరెక్ట్? ఓన్లీ బి ఈజ్ రైట్ ఆప్షన్. ఓన్లీ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్, అడ్మినిస్టర్డ్ ప్రైస్. వాట్ అబౌట్ లెవీ ప్రైస్? ఇది కూడా ప్రభుత్వమే ఇచ్చే ధర. ఇక్కడ లెవీ ప్రైస్ అంటే ఏంటి అంటే, ఫ్యాక్టరీల నుంచి లేదా మిల్లర్స్ల నుంచి వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అలా కొనుగోలు చేసినప్పుడు దీని పేరు లెవీ ప్రైస్ అంటారు. మిత్రులారా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మిల్లర్స్ వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు ఏమంటారు? లెవీ ప్రైస్. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తే ప్రొక్యూర్మెంట్ ప్రైస్. రైతులకు హామీగా భరోసాగా ఇచ్చే ధర పేరు హామీ, అష్యూరెన్స్గా ఎంఎస్పి. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చారో దట్ ఈస్ మినిమం సపోర్ట్ ప్రైస్. ఇట్ డిక్లేర్స్ ఇన్ జూన్ మంత్. నెక్స్ట్, కొంటున్నప్పుడు తీసుకునే ధర ప్రకటించేది ప్రొక్యూర్మెంట్ ప్రైస్, సేకరణ ధర. అదేవిధంగా మిల్లర్స్ దగ్గర నుంచి సేకరించే వాటి పేరు లెవీ ప్రైస్. చూడండి అక్కడ చిన్న పదంలో తేడా. రైతుల వద్ద నుంచి సేకరిస్తున్నప్పుడు నిర్ణయించే ధర పేరు సేకరణ ధర. మిల్లర్స్ వద్ద నుంచి సేకరిస్తున్నప్పుడు నిర్ణయించే ధర పేరు లెవీ ప్రైస్ అని పిలుస్తారు. ఇవన్నీ ఎకానమీ యొక్క టెర్మినాలజీలో భాగాలు. నేను లాస్ట్ వాడు చెప్పాను, టెర్మినాలజీ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు టెర్మినాలజీలో కమెంట్ వస్తే యూ విల్ గెట్ మోర్ దాన్ 70%, మోర్ దాన్ 70 మార్క్స్. నెక్స్ట్ ఏంటి, ఎల్పీ. ఎల్పీ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఏపీని రిపీట్ చేస్తుంది ఇక్కడ. ఇక్కడ ఆన్సర్ ఏపీ అండి. ప్రభుత్వము ఏ రకమైన వస్తువులను ఉత్పత్తి చేసినా వాటికి నిర్ణయించే ధర పేరే పాలిత ధర, అడ్మినిస్టర్డ్ ప్రైస్ అని పిలుస్తుంటారు. అదేవిధంగా మరొకటి బఫర్ స్టాక్స్ అనే పదం ఉంటుంది. బఫర్ స్టాక్స్ అనే పదం ఉంటుంది. ఇక్కడ బఫర్ స్టాక్స్ అంటే మిగులు నిల్వలు అంటారు. మిగులు నిల్వలు అంటే ప్రభుత్వము వివిధ రకాల వస్తువులను సేకరించి, సేకరణ ధరకు సేకరించి నిల్వ చేసి పెడుతుంది. ఈ నిల్వ చేసిన వాటిని మనం ఇక్కడ దీస్ ఆర్ కాల్డ్ బఫర్ స్టాక్స్. ఈ బఫర్ స్టాక్స్ యొక్క లాభం ఏంటి అంటే, ఎప్పుడైనా విపరీతంగా వరదలు సంభవించిన, కరువు కాటకాలు సంభవించిన, ఫెమైన్ వాట్ ఎవర్ అక్క ఇఫ్ ఎనీథింగ్ అక్కస్ టు ఎంటైర్ దిస్ కంట్రీ, అప్పుడు ఇందులో ఉండే ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ని వాడుకుంటారు. ఫస్ట్ పేజ్లో పీడిఎస్కి సప్లై చేస్తారు, సెకండ్ పేజ్లో స్టోర్ చేసి పెడతారు. ఆ స్టోరీ అంతా కూడా ఏదైనా మనకు అనుకోని సంఘటన జరుగుతున్నప్పుడు, అన్ప్రిడిక్టివ్ మూమెంట్స్ ఉన్నప్పుడు అప్పుడు ఈ యొక్క స్టోరేజ్ని మళ్ళీ వాడుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ ది క్వశ్చన్. ఇగో ఇలాగండి ప్రతి క్వశ్చన్ ఇన్ డీటెయిల్డ్గా చూడండి. ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాను, 1, 1, 2, 3, 4, 5, 6, 7 ఏడు పాయింట్లు వచ్చినాం అంటే ఒక క్వశ్చన్ ఈక్వల్స్ టు 7 ఆప్షన్స్ ఆర్ 7 టాపిక్స్ అని చెప్పొచ్చును. ఇలా అన్నింటిపైన నీకు ఫుల్ కమెంటింగ్ వస్తే నీకు జాబ్ రావడం తథ్యం, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఇంత డెప్త్గా నేర్చుకోవాలి, ఇంత డీటెయిల్డ్గా నేర్చుకోవాలి. రైతులకు హామీగా ప్రకటించేది, పంట వేయడానికి ముందుగా ప్రకటించేది, భరోసా ధర ఏది, అలా ఏమన్నాం? మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. నెక్స్ట్ రైతుల వద్ద నుంచి కొంటున్నప్పుడు సేకరణ ధర, రాష్ట్రాలకు ఇస్తున్నప్పుడు జారీ ధర, ప్రభుత్వ సంస్థలతో ఉత్పత్తి చేస్తున్నప్పుడు నిర్ణయిస్తే పాలిత ధర, అడ్మినిస్టర్డ్ ప్రైస్, మిల్లర్ వద్ద నుంచి సేకరిస్తే లెవీ ప్రైస్. లెవీ ప్రైస్ నిల్వ చేయడానికి చేసే మొత్తాన్ని బఫర్ స్టాక్స్ అంటారు. భవిష్యత్ కోసం వాడేది బఫర్ స్టాక్స్. ధరల్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి. సమ్ టైమ్స్ ప్రైసెస్ ఇంక్రీజ్ అలాట్, అబ్నార్మల్లీ, ఎక్స్ట్రీమ్లీ, అంటే చాలా ధరలు. సపోజ్కి మనకు ఆ మధ్యలో ఆనియన్ ధర ఎలా ఉందంటే ఒకేసారి 100, 110, 120కి వెళ్ళిపోయింది. అలాంటి సందర్భం ఏంటంటే ఈ స్టోరేజ్ నుంచి వాడుకుంటారు. అప్పుడు ఈ ఈ యొక్క ఆనియన్, ఇందులో ఉండే స్టోరేజ్తో ఆనియన్ సప్లై చేయడం వల్ల మార్కెట్లో సప్లై పెరుగుతుంది. పెరగడం వల్ల ధర ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇది ఎందుకు వాడతారు? ధరను స్టెబిలైజ్ చేయడానికి వాడతారు. దెర్ ఈజ్ ఎ టూల్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ టు బ్యాలెన్స్ ప్రైసెస్ ఇన్ ద మార్కెట్, దట్ ఈజ్ నోన్ యాజ్ బఫర్ స్టాక్స్. ఇగో ఈ విధంగా చెప్తారు. దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. ఐ థింక్ యూ గాట్ వెరీ వెల్. ఇగో ఇలా ప్రాక్టీస్ చేయండి, ఎందుకు ఉద్యోగం రాదు? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 to 10 మినిట్స్
10 నిమిషాలు కేటాయించండి, ఎంత బ్రాడ్ నాలెడ్జ్ వచ్చింది. ఈ విధంగా చేయండి మిత్రులారా, యూ విల్ గెట్ డెఫినెట్లీ సక్సెస్. మీరు నా విధానాన్ని ఫాలో అవ్వండి అంతే, ఇంకా ఇలా చేస్తే మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. నేను చెప్పిన ప్రతి అంశాల్లో కూడా, అంటే లాస్ట్ టైం కూడా మనకు టీఎస్పిఎస్సి ఎగ్జామ్ లాస్ట్ 2006 అయినప్పుడు ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి 126 క్వశ్చన్ వచ్చాయి ఎగ్జామ్స్లో, 126 అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్. ఏనాడు 100 తగ్గలేదు, అది 2011 నుంచి స్టార్ట్ చేసే సిస్టమ్, 2011లోను 12లోను ప్రతిసారి. కాబట్టి అప్పుడు ఆఫ్లైన్ క్లాస్ ఉండేవాడిని, అంటే క్లాస్లో మీరు మేము ఇంటరాక్ట్ అయ్యేవాడిని, మీ డౌట్స్ నేను అక్కడే క్లారిఫై చేసేవాడిని. ఇప్పుడు అది లేదు, ఆ గ్యాప్ పెరిగిపోయింది మనకు. నేను ఇక్కడ మీకు ఆన్లైన్లో అరుస్తూ ఉండాలి, మీకు అది ఏ విధంగా అవుతుందో తెలియదు, మీ డౌట్స్ క్లారిఫై కావు. నా క్లాస్లో పిచ్చి పిచ్చిగా డౌట్స్ అడిగేవారండి, ఒక్కొక్కసారి క్లాస్లో 1.5-2 hours డౌట్స్ వేసినా కొనసాగుతూ ఉండేది. అలా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం, కానీ బ్రహ్మాండంగా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చేవండి. దట్ ఈస్ ఫేట్, లక్, నా అదృష్టం కూడా. ఎందుకంటే ఆ విధంగా అభ్యర్థులకు టీచ్ చేయడము, క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో రావడం అంతా కూడా రియల్లీ దట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ టు మీ అండ్ అవర్ స్టాఫ్ అందరు, మనందరికి కూడా. అంటే అలా అలా మనం ప్రయత్నం చేయాలి. సో ఇలా ట్రై చేయండి, ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను 2011 నుంచి ఈనాటి వరకు ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. మీరు చూడండి, 126 వచ్చాయి లాస్ట్ టైము, అంతకుముందు ఎప్పుడు ఒకసారి 2012లో 117 క్వశ్చన్లు వచ్చాయి. ఇట్లాగే ఇంతే, ఇవే క్వశ్చన్స్ డిస్కషన్, ఇందులో ఏమో ఉండవు. మళ్ళీ క్వశ్చన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఒక 5 క్వశ్చన్స్కి 1 గంట టైం పడుతుంది. ఓకేనా, ఇవ ఈ ప్యాటర్న్లో మనము డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వివిధ విప్లవాలు, వాటికి సంబంధించి ఉత్పత్తులు గమనించండి. ఇలా ఇలా క్వశ్చన్, ఇది పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ కాదు. సరి కానివి అంటే నెగటివ్, గమనించండి అంటే పాజిటివ్, వ్యాఖ్యానించండి అన్న పాజిటివ్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ గులాబీ రంగు విప్లవము, పింక్, పింక్ రివల్యూషన్, పింక్ రివల్యూషన్ అన్నాడు. నెక్స్ట్ బంగారు పీచు విప్లవము, గోల్డెన్ ఫైబర్ రివల్యూషన్, గోల్డెన్ ఫైబర్ రివల్యూషన్, బంగారు విప్లవము, గోల్డెన్ రివల్యూషన్, గోల్డ్ గోల్డ్ గోల్డెన్ రివల్యూషన్, గోల్డెన్ సిల్వర్ రౌండ్ వైట్ బ్లూ ఎల్లో గ్రీన్, ఇలా చాలా ఉన్నాయి కదా, ఆ టాపిక్ ఇది. నెక్స్ట్ కాషాయ రంగు విప్లవం, సాఫ్రాన్ రెవల్యూషన్, సాఫ్రాన్, సాఫ్రాన్ రెవల్యూషన్. ఇవి అండి 4 రెవల్యూషన్ ఇచ్చారు, మ్యాచ్ ది ఫాలోయింగ్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ గులాబీ రంగు విప్లవం అనేది దేనికి సంబంధించి, పింక్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్ ప్రధానంగా ఆనియన్కి అండి, శ్రింప్ రొయ్యల్లో ఒక వన్ టైప్ ఆఫ్ ఫ్రాన్స్ ఆర్ నోన్ యాజ్ శ్రింప్ అంటారు, శ్రింప్ రొయ్యలకు వర్తిస్తుంది ఇది. పింక్ ఎక్కడ ఉంది, గులా ఉల్లిగడ్డలు, ఆనియన్ ఉల్లిగడ్డలు మరియు శ్రింప్ రొయ్యలకు సంబంధించింది. ఇలా ఇలా పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది. బంగారు పీచు విప్లవం అంటే ఇది గోల్డెన్ ఫైబర్, ఇది ఫైబర్కి సంబంధించింది, జూట్ ప్రధానంగా, జూట్ కానీ ఫైబర్ ప్రోడక్ట్ సంబంధించినది గోల్డెన్ ఫైబర్ రివల్యూషన్. సో థర్డ్ వన్. నెక్స్ట్ బంగారు విప్లవం, గోల్డెన్ రివల్యూషన్ దట్ రిలేట్స్ టు ప్రొడక్షన్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్, ఫ్రూట్స్ హార్టికల్చర్ క్రాప్స్, ఇంకేమైంది టర్మెరిక్ ఉంటుంది, హనీ బీస్ ఉంటుంది, అంటే తేనె కానీ పసుపు కానీ పండ్లు కానీ పండ్ల ఉత్పత్తులు, ఉద్యానవనాలు, తోటలు, యాపిల్ పండ్లు, ఇవన్నిటికి సంబంధించింది బంగారు విప్లవం. ఎక్కడ ఉంది, పండ్లు, చూడండి పండ్లు. నేను మీకు ఐడియా కోసం అని చాలా పెట్టాను ఇక్కడ, ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలా ప్రాక్టీస్ చేయాలండి. ఎగ్జామ్లో వాడు ఏదో అన్నాడు కానీ, ఓన్లీ ఫ్లవర్స్ అడిగినా ఓన్లీ ఫ్లవర్స్ అన్నాడు, పువ్వులు అన్నాడు, ఓన్లీ పండ్లు అన్నాడు, ఓన్లీ పసుపు అన్నాడు, ఓన్లీ తేనె అన్నాడు, ఏదైనా కూడా మనకు ఆన్సర్ ఈజీగా పట్టచ్చు. నేను ఇక్కడ మల్టీపుల్ ఇస్తాను మీకు, అంటే నేను రియల్గా నా ప్రాక్టీస్లో కూడా ఇలాగే మల్టీపుల్ ఇస్తాను, ఎందుకంటే ఏ ఒక్కటి తెలిసి నా బెడ్తే ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ మిగిలింది ఏంటి, సాఫ్రాన్ కాషాయ రంగు విప్లవం, మిగిలింది ఇదండి సౌర, సోలార్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ప్రొడక్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, దెర్ ఈజ్ వన్ రెవల్యూషన్ దట్ ఈస్ నోన్ యాజ్ సాఫ్రాన్ అని పిలుస్తుంటారు. ఇగో ఇవి అండి, ఇప్పుడు మనం మ్యాచ్ చేసుకుంటాము. ఏంటి, ఏ ఫోర్ B3 C2 D1. సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇదే కాదు, నేను ఇది మీకు చెప్పినాక మనకున్న రెవల్యూషన్స్ మొత్తం మీరు డిస్కస్ చేయాలి. ఓకేనా, అన్ని రకాల విప్లవాలు, వైట్ రెవల్యూషన్, ఆహార పదార్థాలు లేదా ఎరువుల ఉత్పత్తులు అంటాము, సారీ ఎరువులు కాదు, ఏంటి సీడ్స్ ఉత్పత్తులు, సీడ్స్ అంటే విత్తనాల ఉత్పత్తులు, ఆహార ధాన్యాల ఉత్పత్తులు. నెక్స్ట్ విత్తనాల ఉత్పత్తి సంబంధించింది గ్రీన్ రెవల్యూషన్, సెకండ్ గ్రీన్ రెవల్యూషన్, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, రెయిన్బో రెవల్యూషన్, ఇలా అన్ని రెవల్యూషన్స్ మనకు రావాలి. అందులో వైట్, బ్లూ, బ్లాక్ అంటే సాంప్రదాయ ఇంధన వనరులు అంటారు, లైక్ క్రూడ్ ఆయిల్,
పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా బ్లాక్ రివల్యూషన్ పరిధిలోకి వస్తుంది. రౌండ్ రివల్యూషన్, రౌండ్ గుండ్రాట్ విప్లవం అంటే పొటాటో బంగాళదుంపలకు సంబంధించింది. ఇలాగ రెడ్ రివల్యూషన్, రెడ్ ఎరుపు విప్లవం అంటాం అది, ఏంటి టమాటోకి అండ్ మీట్, టమాటో అండ్ మీట్కి సంబంధించింది. బ్రౌన్ ఉంటుంది, బ్రౌన్. ఓకేనా? ఇలా అనేక రకాల రివల్యూషన్ ఉంటాయి. ఈ టాపిక్ మీరు డిస్కస్ చేసి చూశాక అన్ని రకాల రివర్షన్స్ ఒకసారి మీరు రివైవ్ చేయాలి. రివైవ్ చేస్తే అవుతుంది వీటి పైన ఫుల్ గ్రిప్ వచ్చేస్తుంది. అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇక్కడ మన డిస్కషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ను మీరు ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు అవుతుంటారు. ఇక ఈ విధంగా మన డిస్కషన్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ ద థర్డ్ క్వశ్చన్. మూడవ క్వశ్చన్లో డిస్కషన్లోకి వెళ్దామండి. ఈ మూడవ క్వశ్చన్లో ఏముంది? అఖిల భారత సగటు స్థాయిలో ప్రతి పంటకు మూడు రకాల ఉత్పత్తి వ్యయాలను అంచనా వేస్తారు. ఈ మూడు రకాలకు సంబంధించి సరి అయిన వాక్యాలను గమనించండి. ఇగో ఇది జాగ్రత్తగా మనకు ఈ మధ్య టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో సరైన వాక్యాలు, సరికాని వాక్యాలు అంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. సరైనది రైట్, విచ్ వన్ ఇస్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. ఇది సరైన వాక్యాలు గమనించండి. ప్రాక్టీస్లో వస్తాయి ఇవన్నీ కూడా. అంటే ఈ ప్రాక్టీస్ వల్ల మన రీసెంట్గా అండి గ్రూప్ వన్లో కూడా చాలా వరకు అభ్యర్థులు ఏంటంటే సరైనది, సరికానిది అని కూడా సరైనది పెట్టేశారు. అలా ఇక్కడ ఈ ప్రాక్టీస్ వల్ల లాభాలు అవన్నమాట. ఇవన్నీ ఓవర్కమ్ అవుతాము. ఫైనల్గా మనం ఎగ్జామ్ వాళ్ళు ఇంకా చింపేస్తామంత డౌటే లేదండి. నెక్స్ట్ ఏంటి ఇక్కడ అఖిల భారత స్థాయిలో మూడు రకాల పంటలు అంటే ఇది దీనిపై నీకు ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్. ఈ టాపిక్ ఎక్కడిది? మనకు వివిధ రకాల ధరలను రికమెండ్ చేసేది సిఏసిపి ఉంటుంది. సిఏసిపి ఏపీసీ అని ఉంటుంది, అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్. సిఏసిపి ఉంటుంది. కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కొత్త వాళ్ళు కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా చదివిన తర్వాత లాస్ట్ స్టేషన్లో ప్రాక్టీస్ చేస్తాము. రివిజన్ ప్రాక్టీస్ దిస్ ఈజ్ లాస్ట్ మూమెంట్ అనమాట. కాబట్టి బాగా చదివి రివిజన్ చేస్తున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. కొత్త వాళ్ళు కూడా ఆ టాపిక్ చదువుకొని రివిజన్ చేస్తే కూడా బాగానే ఉపయోగపడుతుంది. నేను చెప్పాను కదా మన ఏంటి ఈ బుక్లో 6200 బిట్లు ఉన్నాయండి. జస్ట్ ఈ ప్రాక్టీస్ ఆల్ దీస్ ఇవన్నీ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఉద్యోగం ఎందుకు రాదు? ప్రతి టాపిక్, ప్రతి పాయింట్, ఎవ్రీథింగ్ కవర్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ సిఎస్సిపి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ అండ్ ప్రైసెస్. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ అండ్ ప్రైసెస్ అని దీని ఒక పేరు. అంటే వ్యవసాయ వ్యయాల మరియు ధరల కమిషన్. వీరు వివిధ రకాల ధరలను రికమెండ్ చేశారు. అలా చేస్తున్నప్పుడు మూడు రకాల ధరలను రికమెండ్ చేయడం జరుగుతుంది. అందులో ఒకదాని పేరు ఏంటి అంటే A2 అంటారు. A2 రెండవది A2+FL అంటారు. A2+FL అంటారు. మూడవది C2 అంటారు. 1, 2, 3 ఇక్కడ మీకు ఈ మూడింటి పైన గ్రిప్ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ఆన్సర్ పెట్టేస్తారు. అందుకే నేను ఆ మూడు డిస్కస్ చేస్తాను. ఇక్కడ A2 అంటే ఏంటి అంటే ఒక రైతు తన పంటలను పండించడానికి లేదా ఉత్పత్తుల కోసము వివిధ రకాల వనరులను వాడుతారు. అవేంటి? ప్రధానంగా ద్రవ్య రూపంలో కానీ వస్తు రూపంలో కానీ వివిధ రకాల వనరులను వాడుతారు. దానికి అయ్యే ఖర్చును A2 అని పిలుస్తాము. ఇక్కడ చర వ్యయము అంటారు. వేరియబుల్ కాస్ట్. A2 ఇండికేట్స్, ఫ్యూచర్లో క్వశ్చన్ రావచ్చు ఇలా కూడా, A2 ఇండికేట్స్ అంటే వేరియబుల్ కాస్ట్ అంటే చరవ్యము, రైతు చేసే ఖర్చులు ద్రవ్య అండ్ వస్తు రూపంలో. ఇన్ టర్మ్స్ ఆఫ్ కైండ్ అండ్ మనీ, మానిటరీ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కైండ్ ఎక్స్పెండిచర్ బోత్ కమ్స్ అండర్ దిస్ A2లోకి వస్తాయి. అంటే ఎరువులు విత్తనాలు వాడాలి, ఎరువులు విత్తనాలకు వస్తుంది, వాటర్ సోర్స్ వాడాలి, ఇవన్నీటికి అయ్యే ఖర్చు A2 పరిధిలోకి వస్తుంది. దీని పేరు చరవ్యయము అంటారు. నెక్స్ట్ A2+FL అంటే ఏంటి అంటే A2 అంటే చెప్పాను అన్ని రకాల వ్యయాలు, చరవ్యయాలు, వేరియబుల్ కాస్ట్. అండ్ FL అంటే ప్రతి రైతు తన పొలంలో పనిచేసేది ప్రధానంగా ఎవరంటే ఫ్యామిలీ లేబరే ఉంటారు. అయితే ఈ ఫ్యామిలీ లేబర్కి ఏమైనా డబ్బులు పే చేస్తామంటే పే చేయం. దీస్ ఆర్ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్. దీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఆఫ్ క్రాపింగ్. ఆ క్రాపింగ్లో పనిచేస్తారు, ఫార్మింగ్లో పనిచేస్తారు. కానీ వాళ్ళకి ఎలాంటి సాలరీస్ కానీ వేజ్ కానీ ఏమి డైలీ వేజ్ ఇవ్వము. మన ఇంట్లో పనిచేసే మన వాళ్ళకి మన సాలరీ ఇచ్చుకుంటామంటే ఇవ్వము. రోజు కూలీ ఇవ్వాలి, కనీసం అంటే బయట వాళ్ళని తీసుకొస్తే ఇస్తాం. ఇలాంటిది మనం నెగ్లెక్ట్ చేస్తాం. కానీ దీన్ని కూడా కలిపితే A2+FL అని చెప్పడం జరిగింది. మూడవది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అన్ని రకాల చరవేయాలు ప్లస్ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్. ఓకేనా? ఇది కూడా లెక్కించమని చెప్తున్నారు. మూడవది C2 అంటే ఏమొస్తుంది అంటే ఈ పైన A2+FL ప్లస్
రైతు తన సొంత భూమికి బాటకము చెల్లించాడు. అంటే మన భూమిని మనం వాడుకున్నాం, రెంట్ పైసలు రెంట్ పే చేయము, మన క్యాపిటల్ మనం వాడుకున్నప్పుడు ఇంట్రెస్ట్ కూడా పే చేయము. అయితే అవి కూడా కలిపితే దానిని C2 అని చెప్పడం జరుగుతుంది. సో A2 ప్లస్ FL ప్లస్ ఏంటి రెంట్స్ అండర్ ఇంట్రెస్ట్. అంటే రైతు వాడిన అన్ని రకాల ద్రవ్యపరమైన ఖర్చులు, వస్తు రూపంలో ఖర్చులు, అన్పేడ్ ఫ్యామిలీ లేబర్కి అయ్యే ఖర్చు కూడా గణించాలి, లెక్కించాలి. అండ్ రైతు తన సొంత భూమిపైన లభించే బాటకము, అండ్ రైతు తన సొంతంగా వాడిన పెట్టుబడిపైన లభించే వడ్డీ, ఇవన్నీ వాడితే C2 అంటారు. ఈ C2నే సమగ్రమైన వ్యయం అంటారు, కాంప్రహెన్సివ్ ఎక్స్పెండిచర్. సమగ్రమైన వ్యయము కాంప్రహెన్సివ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇందులో స్థిర వ్యయము ఉంటుంది, చరవ్యయము కూడా ఉంటుంది. స్థిర చర వ్యయాలు ఉంటాయి, దీని పేరు C2. ఈ A2లో కూడా అండ్ A2 ప్లస్ FL కూడా ఏముంటుంది అంటే చరవేమే అంటారు. A2ను చరవే అంటారు, A2 ప్లస్ FL కూడా చరవేయమంటారు. దీన్ని మాత్రం స్థిర ప్లస్ చరవేము మరియు సమగ్రమైన వేము అని పిలుస్తుంటారు. సో ఇప్పుడు ఈ నాలెడ్జ్ నీకు వచ్చినాక చూడండి, ఆ టాపిక్ ఎంత క్లియర్గా అర్థమవుతుంది. ఇలా చెప్తుంటే ఇలా నేర్చుకోవాలి మనం. మన ప్యాటర్నే రాంగ్ ఉందండి. ఎగ్జామ్కు మనం ఎగ్జామ్ బయటకు వెళ్ళి చదువుతుంటాం అందరం కూడా. నేను క్లాస్లో ఇలాగే చెప్తాను, నా క్లాస్ అంతా కూడా ఇలాగే ఉంటుంది, క్వశ్చన్ టు ఆన్సర్. కాకపోతే కర్మగా లేదంటే ఆన్లైన్ వచ్చినాక పిల్లలు అలా వాళ్ళ టాపికే కావాలంటున్నారు. సో టాపిక్ చెప్తున్నాం, ఇంకా వాళ్ళ అకార్డింగ్ టు యువర్ డిమాండ్. ఇగో ఈ రకంగా చదివితే ఎగ్జామ్లో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, C2 సమగ్రమైన వేము, రైట్. C2 సమగ్రమైన వేము ఆటోమేటిక్గా రైట్ పెట్టేస్తున్నాం ఆన్సర్. A2 ఈక్వల్స్ ఉత్పత్తికి సంబంధించిన మొత్తం స్థిర వ్యయము కాదు, ఓన్లీ చరవ్యయం మాత్రం వస్తుంది. సో ఇది దిస్ వన్ ఇస్ నాట్ కరెక్ట్. A2 ప్లస్ FL ఈక్వల్స్ టు కుటుంబ సభ్యుల శ్రమతో పాటు, చూడండి, అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్తో పాటు మొత్తం చరవ్యయము. సో దిస్ వన్ ఇస్ కరెక్ట్. సో ఇందులో కరెక్ట్ ఏది అంటే ఓన్లీ A అండ్ C, బోత్ ఆర్ కరెక్ట్. A అండ్ C, దిస్ వన్ ఇస్ కరెక్ట్. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్. చూడండి ఎంత క్లారిటీగా ఉంది. ఇగో ఇది అండి దిస్ ఈజ్ రైట్ మెథడ్. మీరు ఈ రోజు నుంచి కొత్తగా ప్రాక్టీస్ చేసిన ఇగో ఈ విధంగా టాపిక్ చదువుకుంటూ వెళ్ళండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చెప్తాను. షార్ట్ నోట్స్ లైవ్ చూపిస్తాను, ఇలాగే లైవ్ మీకు చూపిస్తాను. ఆ షార్ట్ నోట్స్తో ఈ 70 రోజుల్లో ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్ ఒక అనౌన్స్మెంట్ అండి, ఇదే సేమ్ యాస్ట్ ఇదే తరహాలో మనం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయబోతున్నాము. ఇదే తరహాలో టెస్ట్ సిరీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ పైన 20 నుంచి 25 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి యూనిట్ పైన నుంచి 20 నుంచి 25 క్వశ్చన్స్ ఇలా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీరు వాటిని జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసుకోండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నేను వాటికి మీకు రిప్లై ఇచ్చేస్తూ ఉంటాను. ఇలా ప్రతి యూనిట్ నుంచి 20 నుంచి 25 క్వశ్చన్స్. ఈ 20-25 క్వశ్చన్లో 15 క్వశ్చన్స్ వరకు రఫ్గా ఇలాగే ఉంటాయి. 15 క్వశ్చన్స్ వరకు ప్యూర్ ఇలాంటి పాయింట్స్. ఇవి కాకుండా కొన్ని అప్లికేషన్ పాయింట్ ఆఫ్ ఇలా ఉంటాయి. అప్లికేషన్ పాయింట్ అంటే ఎగ్జామినర్ వివిధ రకాల ఈ క్వశ్చన్తో పాటుగా అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. ఆ అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా ఒక 15 వరకు, ఇవి 10 క్వశ్చన్స్ వరకు ఇలాంటివి. ఇవి కొద్దిగా చూస్తే ఈజీగా ఉంటుంది, కానీ ఆన్సర్ దొరకపట్లేము, ఆన్సర్ టఫ్ ఉంటుంది అనమాట. ఇగో ఇలాగా కలిగిన ఒక 20 నుంచి 25 క్వశ్చన్స్ ప్రతి యూనిట్ నుంచి అంటే 15 యూనిట్స్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక 50 డేస్ ప్రోగ్రామ్ అండి. 50 డేస్ 50 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. 50 రోజుల్లో ఈ సిలబస్ మొత్తం క్లోజ్గా చేస్తాం. అంటే ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఫినిష్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ విల్లింగ్ ఉంటే కింద లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్కి వెళ్ళి మీరు ఈ కోర్సును పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ మన కోర్స్ అంతా కూడా మన యాప్ అండి, మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ఉంటుంది. అల్లాడి పబ్లికేషన్స్ ఈ యాప్లో మీరు అన్ని రకాల బుక్స్ కానీ ఏదైనా మీరు ఇక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ఉంటుంది, ఈ యాప్ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. అన్ని రకాల కోర్సులు కానీ లేదంటే బుక్స్ ఉంటాయి. బుక్స్ కోసం సెపరేట్గా www.alladipublications.com ఉంటుంది. alladipublications.com ఉంటుంది. ఇక్కడ కూడా మీరు బుక్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. అన్ని రకాల బుక్స్ ఉన్నవి. తెలంగాణ ఎకానమీ ఉంది, తెలంగాణ ఎకానమిక్ సర్వే ఉంది, ఇండియన్ ఎకానమీ ఉంది, డెవలప్మెంట్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ సర్వే ఉంది. ప్రతి బుక్ ఉంది. ఒక ప్రాక్టీస్ బిట్స్ సుమారు ఒక 6-7 బుక్స్ ఉన్నవి ఎకానమీకి సంబంధించి. మీరు ఏదైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బెస్ట్ బుక్ను మీరు మీకు అవసరం ఉన్న బుక్ను మీరు పర్చేజ్ చేసుకొని ట్రై చేయండి. ఇగో ఇది మనం త్వరలో కల్పించబోతున్న కోర్స్ అండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మన యాప్లో పెడతాను, ఒకసారి మీరు చెక్ చేసుకొని అవసరం ఉన్న అభ్యర్థులు వాటిని యూటిలైజ్ చేసుకోండి. ఇదే కాకుండా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే,
మన దగ్గర ఈ కోర్సు కూడా ఆల్రెడీ ఉంది. చాలామంది సార్ కోర్సు పెట్టండి పెట్టండి అడుగుతున్నారు కామెంట్లో. ఆల్రెడీ కోర్సు ఉందండి. ఆల్రెడీ ఇది టోటల్గా అకౌంట్కి సంబంధించిన 2000 బిట్స్, ఇది సపరేట్గా, ఇది సపరేట్గా ఓన్లీ మీరు ప్రాక్టీస్ చేసుకోవడం. ఇక్కడ ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఉండదండి, జస్ట్ ప్రాక్టీస్ కోసం ఈ కోర్సు పెట్టాము. ఇందులో మీకు ఎలా ఉంటుంది అంటే టాపిక్ వైజ్ టెస్ట్ ఒక 40 ఉన్నాయి, టోటల్ గ్రాండ్ టెస్ట్ ఒక 10 ఉన్నాయి. మొత్తం ఆడి ఇవన్నీ కోర్స్ అంతా కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టడం జరిగింది. సో ఇది ఇందులో న్యూ బడ్జెట్, న్యూ సర్వే, ఎకనామిక్ సర్వే, ఇండియన్ సర్వే, తెలంగాణ సర్వే, ఇండియన్ బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ మొత్తం కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెక్నికల్గా మీరు ఈ నెంబర్స్కి డయల్ చేయండి, మీకు డీటెయిల్స్ మొత్తం మన టీం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 800-889-8105 నెంబర్, 9154236239 నెంబర్, ఈ నెంబర్స్ డయల్ చేస్తే ఇంకా మీకు కావాల్సిన సమాచారాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఉంటే అందుబాటులో ఉన్న కోర్స్ అండి. ఇందాక నేను చెప్పేది స్పెషల్ కోర్స్, అది ఆ కోర్సు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ చేస్తున్నాము. దానికి విల్లింగ్ ఉన్న వాళ్ళు అది ఆ కోర్స్ తీసుకోండి, ఇది ఇష్టం ఉన్న వాళ్ళు ఈ కోర్స్ తీసుకోండి. ఇందులో ఓన్లీ ప్రాక్టీస్ సెషన్ మాత్రం ఉంటుంది, ఇందులో ఎక్స్ప్రెషన్ పార్ట్ ఉండదు. అందులో ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇందులో టోటల్గా 2500 బిట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి, వీటిని ఉపయోగించుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా కూడా మీరు కామెంట్లో టెక్స్ట్ చేయండి, ఐ విల్ గివ్ రిప్లై డెఫినెట్లీ. కొంతమంది అభ్యర్థులు కొన్ని డౌట్స్ అడిగారు, కొన్ని వీడియోస్ కావాలన్నారు, అవి కూడా నేను నెక్స్ట్ 1x1 చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.